పట్టణంలో ఎలుక విందు. ఒక గ్రామీణ ఎలుక, పట్టణపు ఎలుక వరుసకు అన్నదమ్ములు. ఒకరోజు పట్టణపు ఎలుక గ్రామీణ ఎలుకను కలవడానికి వెళ్ళింది. గ్రామానికి వచ్చిన అన్న ఎలుకను సాదరంగా ఆహ్వానించి దుంపలు, ధాన్యాల విత్తనాలు ఆహారంగా వడ్డించింది. పట్టణపు ఎలుక ముఖం చిట్లించి, వీటిని తిని తిని విసిగెత్తిపోయాను, ఇవి రుచిలేనివి అంటూ, నాతో పాటు పట్టణానికి రాకూడదా, రుచికరమైన కమ్మని విందు భోజనం ఏర్పాటు చేస్తాను అని అంది. గ్రామీణ ఎలుక టౌన్కు బయలుదేరింది. చీకటి వీధిలోని ఒక ఇంటి గోడలో చిన్న బొరియలో పట్టణపు ఎలుక నివాసము. పట్టణపు ఎలుక అన్నట్లుగానే రుచికరమైన విందు భోజనాన్ని ఏర్పాటు చేసింది. జున్ను, జాము, బ్రెడ్డు, తేనె, రకరకాల పండ్లను గ్రామీణ ఎలుకకు వడ్డించింది. పట్టణపు ఎలుక తడవ తడవకి నిశ్శబ్దం నిశ్శబ్దం అంటూ కొంచెం కొంచెంగా కొరికి తింటూ, శబ్దం చేయకు, పిల్లొచ్చేస్తుంది అంటుండగానే మ్యావ్ అన్న సౌండ్ వినిపించింది. దాంతో రెండు ఎలుకలు బెంబేలెత్తిపోయాయి. పల్లె ఎలుకకు మాత్రం గుండె జారిపోయింది. ఆ తర్వాత గ్రామీణ ఎలుక, అన్నా నేను నా గ్రామానికి వెళ్తాను, కనీసం నాకు దొరికే ఆహారంతో స్వేచ్ఛగా, స్వతంత్రంగా, సంతృప్తిగా, భయం అనేది లేకుండా హ్యాపీగా బతుకుతాను అంటూ అన్నను వదిలేసి పల్లె ఎలుక తన గ్రామానికి బయలుదేరింది. ఈ కథలో నీతి, భయంతో బంగారు మేడల్లో ఉండడం కన్నా ప్రశాంతమైన చెట్టు నీడ మిన్న. పట్టణంలో ఎలుక విందు. ఒక గ్రామీణ ఎలుక, పట్టణపు ఎలుక వరుసకు అన్నదమ్ములు. ఒకరోజు పట్టణపు ఎలుక గ్రామీణ ఎలుకను కలవడానికి వెళ్ళింది. గ్రామానికి వచ్చిన అన్న ఎలుకను సాదరంగా ఆహ్వానించి దుంపలు, ధాన్యాల విత్తనాలు ఆహారంగా వడ్డించింది. పట్టణపు ఎలుక ముఖం చిట్లించి, వీటిని తిని తిని విసిగెత్తిపోయాను, ఇవి రుచిలేనివి అంటూ, నాతో పాటు పట్టణానికి రాకూడదా, రుచికరమైన కమ్మని విందు భోజనం ఏర్పాటు చేస్తాను అని అంది. గ్రామీణ ఎలుక టౌన్కు బయలుదేరింది. చీకటి వీధిలోని ఒక ఇంటి గోడలో చిన్న బొరియలో పట్టణపు ఎలుక నివాసము. పట్టణపు ఎలుక అన్నట్లుగానే రుచికరమైన విందు భోజనాన్ని ఏర్పాటు చేసింది. జున్ను, జాము, బ్రెడ్డు, తేనె, రకరకాల పండ్లను గ్రామీణ ఎలుకకు వడ్డించింది. పట్టణపు ఎలుక తడవ తడవకి నిశ్శబ్దం నిశ్శబ్దం అంటూ కొంచెం కొంచెంగా కొరికి తింటూ, శబ్దం చేయకు, పిల్లొచ్చేస్తుంది అంటుండగానే మ్యావ్ అన్న సౌండ్ వినిపించింది. దాంతో రెండు ఎలుకలు బెంబేలెత్తిపోయాయి. పల్లె ఎలుకకు మాత్రం గుండె జారిపోయింది. ఆ తర్వాత గ్రామీణ ఎలుక, అన్నా నేను నా గ్రామానికి వెళ్తాను, కనీసం నాకు దొరికే ఆహారంతో స్వేచ్ఛగా, స్వతంత్రంగా, సంతృప్తిగా, భయం అనేది లేకుండా హ్యాపీగా బతుకుతాను అంటూ అన్నను వదిలేసి పల్లె ఎలుక తన గ్రామానికి బయలుదేరింది. ఈ కథలో నీతి, భయంతో బంగారు మేడల్లో ఉండడం కన్నా ప్రశాంతమైన చెట్టు నీడ మిన్నా.